వాసిరెడ్డి పద్మ గారు మరి యువతుల్ని రేప్ చేసినప్పుడు రేపే కదా అని మాట్లాడే మంత్రులు కొందరు ఉన్నారు. ఇంకా హోంమంత్రి గారు కూడా మరి స్పందించవలసిన విధంగా స్పందించలేదు. కానీ ఇప్పుడు ఈ రీతిలో పద్మ గారు కూడా గౌరవనీయులైన మహిళా కమిషన్ చైర్మన్ గారు ఈ విషయంలో స్పందించడం ఒకంత ఆశ్చర్యానికి ప్రజలు గురయ్యారు. నేను అంతగా గురవలేదు కానీ ప్రజలు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. చూద్దాం రేపు రాబోయే రోజుల్లో మరి ఇటువంటి మరిన్ని నిరంకుశ విధానాల్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి తీసుకెళ్లాలని. ఏలూరులో ఆ జనం ఏంటి ఆ లోకం ఏంటి మామూలుగా లేరు. ఆయన ఏ ఊరు వెళ్ళినా అలాగే ఉంటారు జనం. ఇప్పుడు ప్రజలందరికీ కూడా తెలుస్తుంది ఈ వ్యవస్థ వలన వచ్చే అవస్థలు. ఓకే, పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం అవసరమే. సెక్రటేరియట్ ఉంది కదా, గ్రామ సెక్రటేరియట్లో ఒకళ్ళు వెళ్ళి ఆ విలేజ్లో వాళ్ళకి ఆ పెన్షన్లు ఇవ్వాలంటే ఎంత టైం పడుతుంది? ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఈ పొలిటికల్గా మీరు క్రియేట్ చేసుకున్న వ్యవస్థని ఇటువంటప్పుడు మళ్ళీ వాళ్ళని కూడా ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు 10% బ్యాడ్ పీపుల్ ఉండొచ్చు, బట్ అందరినీ కూడా పార్టీ వాళ్ళు రచ్చగొట్టి ఈ రకంగా దిష్టి బొమ్మలు కల్పించడం, ఇవి ఈ ప్రభుత్వ సంకుచిత మనస్తత్వాన్ని సూచిస్తుంది. సూర్యుడేపు చూసి ఉమ్మేస్తే ఏమవుతుంది, మీ మొహం మీద పడుతుంది. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా కూడా అంతే జరుగుతుంది. ఇక ఈరోజు ఇంకొకటి, నేను గతంలో ఎన్నోసార్లు చెప్పా, జీవుడి కృష్ణమోహన్ గారు స్క్రిప్ట్ రాసిస్తారు. మా పార్టీలో చాలామంది చెడిపోయిన వాళ్ళే కానీ చెడ్డవాళ్ళు కాదు. రామ్నగర్ సినిమాలో నాసిరావారు అన్నట్టు, ఎందుకంటే చెడ్డవాడైన జగన్మోహన్ రెడ్డి చెడగొట్టబడ్డ జీవిడి కృష్ణమోహన్తో స్క్రిప్ట్ రాయించేస్తారు వాళ్ళు. అది మాట్లాడితే ఆ పదాలు సరిగ్గా పలకగలిగితే పదవులు, లేదంటే అంతే ప్రభువుల దృష్టిలో వచ్చి పక్కకు పోతారు. మరి వాళ్ళు వారి వారి పదవులు కాపాడుకోవటానికో పదవులు రావటానికో అంబటి రాంబాబు గారు పదునైన మాటలు బాగా వాడారు కాబట్టి, ఇంకో పనికి మాలిన వాడు నన్ను నుచ్చా అన్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి కల్లో కూడా ద్వేషించే వ్యక్తి అయిన నన్ను నుచ్చ అని అన్నందుకు ఒక బచ్చానా కొడుక్కి ఇచ్చాడు ఒక పదవి. అలా తిట్టిన వాళ్ళకి ఇస్తాడు. గతంలో పెద్దలు పెద్దిరెడ్డి గారు కూడా ఇప్పుడు ఎవరి మీద మాట అనని వ్యక్తి పెద్దలు నాకెంతో ఇష్టలు. పెద్దిరెడ్డి గారు కూడా నన్ను మాట అన్నారు, అప్పుడు నేను కూడా ఆయన మాట అన్నా తప్పలా. అది కూడా జీవిడి కృష్ణమోహన్ రాసిచ్చిన స్క్రిప్టే. బ్రదర్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో ఎటువంటి లేఖ ఇచ్చి ప్రెస్ మీట్లో అది మాట్లాడమన్నారు. ఇప్పుడు నేను చెప్పినప్పుడు నేనేదో కక్షతో, అఫ్ కోర్స్ నాకు ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని చెప్పే సాహసం చేసే దొమ్మ అయితే మా పార్టీలో ఎవరికి లేదు. ముందు నుంచి నేను ఎవరికి ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు. కోటమిరెడ్డి గారు ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చారు, నిజాలు చెప్పారు. సో అంతగా చెప్తున్నాం, మళ్ళీ మా పార్టీలో చెడిపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఒరిజినల్గా స్వతహాగా చెడ్డవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. స్వతహాగా చెడ్డవాడు ముఖ్యమంత్రి, అతను ఇప్పుడు అందరినీ చెడగొడుతున్నాడు అనేది బ్రదర్ కోటమిరెడ్డి గారి మాటల్లో చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఎవరైనా కొడాలి వెంకటేశ్వరరావు మాట్లాడినా లేదంటే పేరుని వెంకటరామయ్య గారు మాట్లాడినా, ఇంకా అప్పుడప్పుడు వారి మీద వీరి మీద కోపంగా ఎవరు మాట్లాడినా కూడా అది కేవలం తాడేపల్లి ఇచ్చే స్క్రిప్టే తప్ప వారి వారి మనసు అంతరాల్లోంచి వచ్చిన మాటలైతే కాదు. అదే నేను తరచూ చెప్తూ ఉంటా,
పలికినది వీళ్ళైనా పలికించిన వాడు వేరేవాడు అని చెప్పి చెప్తున్నా. వాలంటీర్ల విషయంలో గతంలో నేను వెలుపుచ్చిన సందేహాలు ఇంకాస్త స్పష్టంగా కళ్యాణ్ గారు చెప్పినట్టు, అలాగే ఈ స్క్రిప్ట్ అనేది అక్కడి నుంచి వస్తుంది, ప్యాలెస్ నుంచి అన్నది కోటమరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇక ఇంగ్లీష్ భాష అన్నీ 1వ తరగతి నుంచి పరీక్షలన్నీ ఇంగ్లీష్లోనే రాయాలంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏమైందో అతనికి మనకు అర్థం కాదు. టీచర్లు లేరు, 6,000 స్కూళ్ళు మూసేశాడు, 370,000 మంది ఈ సంవత్సరం థ్యాంక్ యూ జగన్ మావయ్య అని చెప్పి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇతను ఏదో అది పెట్టానంటాడు, ఇది పెట్టానంటాడు, టోఫెల్ అంటాడు, నా తలకాయ అంటాడు, ఏదో చెప్తాడు. ఇది అక్కడ చూస్తే పరిస్థితి అలా ఉంది. ఆ విద్యా వ్యవస్థని మరి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 350A అంత స్పష్టంగా ఉంటే మరి అతనికి అసలు ఆ 350కి అసలు దేనికి అసలు ఉంటాయి కదా, సెన్స్ ఉంటాయి కదా. రాజ్యాంగం అంటే గౌరవం లేదు, నాకు నచ్చింది నేను చేస్తానంటాడు, చేసేదంతా డిస్ట్రక్షను. ఎనీ త్వరలో ఎన్నికలు వస్తాయంటున్నారు కాబట్టి మరి డిస్ట్రక్షన్ని ఆపి కన్స్ట్రక్షన్ దిశగా మనం ఎలా ప్రయాణం చేయాలో డీటెయిల్డ్గా ఆలోచిద్దాం. 15వ తారీఖు నుంచి రెగ్యులర్గా రచ్చబడి ఉంటుంది. ఈలోపు ఈ 1-2 రోజులు ఇలాగే ఫేస్బుక్ ద్వారా మాట్లాడుకుందాం, చూద్దాం రేపొద్దురికి పరిణామాలు ఏంటి. పవన్ కళ్యాణ్ గారి మీద మరి ఆ జన ప్రబంధనాన్ని చూసి మరి ఎటువంటి చర్యలు తీసుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తారు. కోరికతో తలగొక్కుంటానంటే ఎవడు కాదంటాడు, గోక్కోండి. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.